కార్పొరేట్ స్కూల్స్ నాడు ఏ విధంగా ఉంది నేడు ఏ విధంగా వచ్చింది అని తీసుకునేదే కాకుండా ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి విద్యకు సంబంధించిన దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ఫీజు కూడా దీనిపైన ఎక్కువ చేయకూడదనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు నువ్వు ప్రతిదాన్ని అడ్డుపడుతున్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు అని నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తూ ఉంటాను రెండోది ఇండ్ల స్థలాలు చాలా అవసరం నువ్వు ఉండేటప్పుడు ఎక్కడ కూడా లేఅవుట్ అనేది లేదు 10 మందికి నువ్వు లేఅవుట్ చేసి ఇండ్లు కట్టించిన చరిత్ర కూడా లేదు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ఎక్కడ లేఅవుట్ చేసి ఒక 50 ఇండ్లు కట్టించిన చరిత్ర కూడా నీకు లేదయ్యా ఈ రోజు ఇండ్లు అనేది అది ఒక సంపదగా వచ్చింది పేదవాడికి ఇంకా 40 50 సంవత్సరాలు అయితే కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చే ప్రభుత్వాలు వస్తుందో రాదో తెలియదు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు 31 లక్షల 50 వేల మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకుంటున్నారు అది కూడా నిర్విరాగంగా కొనసాగించే కార్యక్రమాలు తీసుకుంటున్నారని నేను గట్టిగా డిమాండ్ చేస్తాను నా నియోజకవర్గాన్ని అంటే మన నియోజకవర్గం అంటుంటాను జీడి నెల్లూరుకు సంబంధించి అది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి నువ్వు 14 సంవత్సరాలు పరిపాలించావు మా నియోజకవర్గానికి ఎస్సీకి ఎస్టీకి సంబంధించిన రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ ఎక్కడైనా సరే నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఒకటి ఉంటే చెప్పయ్యా నా నియోజకవర్గంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 250 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసుకున్నాము ఒక డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించుకున్నాము ఒక ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేసుకున్నాము టెంపుల్కి సంబంధించి ఆలత్తూరు కలికిరి టెంపుల్ని కూడా టీటీడీకి ఏర్పాటు చేసినాము అదేవిధంగా ఎండోమెంట్ కింద కూడా మన గంగమ్మ గుడి కొట్టారువేడు పాలసముద్రంలో మఠంలోని గ్రామాలు కూడా ఒక్కొక్కటికి 130 నుంచి 185 లక్షల వరకు సైన్ చేసి టెండర్లు కూడా పెట్టే కార్యక్రమాలు చేసినాము కనీసం నువ్వు ఎప్పుడైనా దాన్ని చవి చూసినావని కూడా అడగటం జరిగింది ఆయన రావటం 2 రూపాయలు పోయిన 5 రూపాయలు చేయటం మద్యపాన నిషేధాన్ని మళ్ళీ ఏరులుగా పారేటట్టు ఏర్పాటు చేయటం ఇళ్ల స్థలాల విషయంలో మీకు నిజం చెప్తున్నాను 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు నేను ఎమ్మెల్యేగా మీ దగ్గరికి తీసుకుని వచ్చినాను రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ గ్రామాలు కట్టినప్పుడు ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ నిలిచిపోయింది అది నివాసానికి కూడా సరిగ్గా అనుకూలం లేకుండా ఉంది వాటికి డబ్బులు సేవ చేయమంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది రాజశేఖర రెడ్డి గారు కట్టినారు ఇందిరమ్మ కట్టినారు వాళ్ళు ఇందిర వాళ్ళు మాకేం ఓటు వేసింది ఏం లేదు నేను చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి దాన్ని చేసినవా లేదా అని నేను అతను కూడా డిమాండ్ చేయడం జరిగింది ఈ నవరత్నాల పైన మీకు అందరికి కూడా తెలుసు ఒక నవరత్నాన్ని సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు విద్యావంతులు కావాలి పేదవాళ్ళు ఆర్థికంగా బాగుపడాలి విద్యని ఎవరు కొనుక్కోలేరు విద్యకి మించిన సంపద ఏది లేదు ఏ కుటుంబం అయితే విద్యావంతులు అవుతారో ఆ కుటుంబం సుఖ సంతోషంగా ఉంటుంది అందుకే నేను ఫస్ట్ ఈ విద్య పైన తీసుకున్నాను దానికి వాళ్ళకి అమ్మ ఒడి పెట్టి కూడా 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేదే కాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా ఇప్పుడు అవసరం 30 సంవత్సరాల ముందు ఇంగ్లీష్ మీడియం ఉన్నా లేకపోయినా అప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోరు ఈరోజు పూర్తిగా మనకి ఇంగ్లీష్ మీడియం అవసరం అని చెప్పేసి కార్పొరేషన్ ధీటుగా మన ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి లేనివాడు లేనట్టు బతకాలి కుల వృత్తులను ప్రోత్సహించే కార్యక్రమాలు చంద్రబాబును చేయొద్దని నేనే ఆయన్ని డిమాండ్ చేస్తూ వస్తా ఉన్నా ప్రతి మీటింగ్లో కూడా ఈ నవరత్నాలు వచ్చింది నీకు ఒక చరిత్ర చెప్పుకునేదానికి ఒక పాయింట్ కూడా నీకు లేదు అందుకే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను నవరత్నాల గురించి నీకు మాట్లాడే అర్హత లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు